श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। जनवरी 19 बुधवार दिनफलानि परिशीलिस्ते बुधवार पाड्यमि तिथि 6:53 उदय वरकू उंदि, तर्वात विद्य तिथि वच्चिंदि। अलागे पुष्यमि नक्षत्रं उदय 6:43 वरकू उंदि, तर्वात आश्लेष नक्षत्रं वच्चिंदि। बुधवार पुष्यमि नक्षत्रंतो कलिसि वस्ते मातंग योगं उंटुंदि। ఈ మాతంగ యోగం అనేది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి ఎవరైనా సరే 12 రాశుల వాళ్ళు ఉదయం 6:43 లోపు వాహనాల మీద ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి। అలాగే ఉదయం 6:43 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది। బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది। ఈ రాక్షస యోగం అనేది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు తస్మా జాగృత। ఈ రోజు ఉదయం 6:43 తర్వాత మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు జాగృతగా మాట్లాడాలి, లేకపోతే ఫ్రెండ్స్ తో గొడవలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మకర రాశిలో శని ఇంట్లో ఉన్నాడు। బుధుడు శని ఇంట్లో ఉండటం అనేది అనుకూలంగా చెప్పుకోవాలి। కాబట్టి విద్యా రంగంలో గాని ఉద్యోగ రంగంలో గాని వ్యాపార రంగంలో గాని ముఖ్యమైన నిర్ణయాలు ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి ఈ బుధుడి బలం అనేది 12 రాశుల వాళ్ళకి బాగా పనిచేస్తుంది। అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతైనటువంటి శని మకరంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు। కాబట్టి 12 రాశుల వాళ్ళు శ్రమతో కష్టపడితే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు। బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండిటికి అధిపతైన బుధుడు శని ఇంట్లో ఉన్నాడు। కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్, జాబ్ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్ ఈ మూడు ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకొని ఆ డిసిషన్ మీద నిలబడడానికి ఆ డిసిషన్ వల్ల సక్సెస్ పొందడానికి ఈ రోజు గ్రహాలు ఫేవరబుల్ గా ఉన్నాయని చెప్పుకోవాలి। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। ఉదయం 6:43 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది। ఈ ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర తంత్ర ప్రయోగాలు చేసుకోవడానికి నక్షత్ర బలం పనిచేస్తుంది। అగ్నికి సంబంధించిన పనులు నిర్వహించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది। అంటే ఇసుక బట్టీలకు నిప్పంటించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు। అలాగే వినోద కార్యక్రమాలకు కూడా ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది। సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి షికారుకు వెళ్ళడానికి దానివల్ల మానసికంగా ఉత్సాహం పెంపొందింపజేసుకోవడానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది। అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది। సర్జరీలు చేయడానికి చేయించుకోవడానికి నక్షత్ర బలం అనుకూలంగా ఉంది। అలాగే బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు ప్రారంభించడానికి వాటిని నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి। మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు ఏవైనా జాయిన్ అవ్వాలంటే ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు। అలాగే బోరింగ్ పనులు చేసుకోవాలంటే కూడా ఆ పనులు నిర్వహించుకోవచ్చు। ఈ పనులన్నీ కూడా 12 రాశుల వాళ్ళు ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఆ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన షడక్షర మంత్రాన్ని 21 సార్లు జపించుకొని బయటికి వెళ్ళాలి। ఆ షడక్షర మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం, ఈ షడక్షర మంత్రం చదువుకోవాలి। వక్రతుండాయ హుం ఈ మంత్రం చదివితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి। అలాగే బుధవారం కాబట్టి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 నుంచి 9 మధ్య ప్రాంతంలో బుధహోర బలం బాగా ఉంటుంది। ఈ బుధహోర బలం ఉన్న టైంలో కొత్తగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించడానికి వాటికి సంబంధించిన చర్చలు చేసుకోవడానికి అనుకూలం। ప్రత్యేకంగా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో బుధహోర ఉన్న టైంలో జ్యోతిష్యము, వాస్తు, మంత్ర విద్యలు ఇలాంటివి నేర్చుకోవటానికి అనుకూలం। జాతకులు ఎవరైనా సరే జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకోవటానికి కూడా బుధహోర బలం చాలా పనిచేస్తుంది। బుధహోరలో జాతకం చెప్పించుకుంటే చాలా వరకు పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి। అలాగే వివాహ పొంతను చూసుకోవాలన్నా, జ్యోతిష్కుడిని వివాహ పొంతను గురించి అడగాలన్నా కూడా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో బుధహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।